మన ఛానల్ కి అయితే 20,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో మీకోసమే ఈ స్పెషల్ వీడియో. శ్రీశైలం దర్శనానికి అయితే పోతున్నా. నేను శ్రీశైలం పోయినా ఒక 6 or 7 times అయితే పోయినా ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలే. ఈసారి ఖచ్చితంగా మీకోసం మీరందరు బాగుండాలని కోరుకుంటూ నేను పోతున్నా గైస్. ఖచ్చితంగా పోయి వస్తా. అండ్ ఇదిగో గైస్ మన 20,000 సబ్స్క్రైబర్స్. ఇదిగో ఇప్పుడైతే డిండి దగ్గర ఉన్నాం. సో డైరెక్ట్ మంచి మంచి లొకేషన్ పోయి మాట్లాడుకుందాం. సెలవు గైస్. అమ్మ ఈ బ్రోకటల్ ఎందుకు వస్తాడు? అవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. అమ్మో శ్రీశైలం 85 kilometers ఉంది. అచ్చంపేట అయితే స్టేట్ పోయి రైట్ టర్న్ తీసుకుంటే అచ్చంపేట వస్తుంది. ఇక్కడ చిత్తంపల్లంట. ఇప్పుడు మనం శ్రీశైలం పోతున్నది 85 kilometers. అబ్బు ఈ అమ్మాయి బ్రేక్ అంటే ఒకటి పంచాయతీ ఒకటి. లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదు కదా. ఇస్తుండీ శ్రీశైలం రోడ్ అయితే వచ్చేసాం మనం ఫైనల్గా. సో ఈ స్కూటీ మీద అయితే పోతున్నాం. బాగానే పికప్ ఇస్తుంది. ఎందుకంటే పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బంది. సో గాయస్ చలిపెట్టుంది బాగా చూడండి. ఇట్లా స్టేట్ ఒకటే రోడ్ వెళ్ళిపోతే శ్రీశైలం వస్తుంది. శ్రీశైలం పోయే దారిలో ఇట్లాంటి చుట్టలు అవన్నీ వస్తుంటాయి. సో బండితో కూడా ఇలా ఒకటే రోడ్ మీద వెళ్ళిపోతూ ఉండాలి మనం. సో చూడండి 50 or 40 పోతున్నాం. వెరీ స్లోగా అయితే పోతున్నాం. పోయి కూడా చేసేది ఏం లేదు మేము పెద్దగా. మా ఫ్రెండ్ గారు చూడండి అద్దంలోకి వెళ్ళి స్టైల్ ఇస్తుంది. లొకేషన్ మాత్రం అదిరిపోతుంది కదా ఇప్పుడు కాస్త. దిగితే రంగపూర్ జాతర మనకు అదే ఉమేశ్వరం వస్తుంది. సో
ఇదిగో గాయస్ ఇది రోడ్డు, కిందికి పోతే ఉమామేశ్వరం రోడ్ ఇది కనిపిస్తుంది అది వెళ్ళి, కొద్ది ఉమామేశ్వరం రోడ్డు డైరెక్ట్ శ్రీశైలం రోడ్డు చూడండి. మనమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాం, గుట్టలు చూడండి గాయస్, గుట్టలు గుట్టలు వచ్చినట్టున్నాయి చూడండి, మొత్తం కనిపించేది కాదు, కనిపించేది కాదు. ఎవరితో స్వామిది అయితే ఇక్కడ ఏదో కండు ఒకటది దొరుకుతాను సార్. కార మాత్రం బాగుంది కదా, ఒక కార్ కార్ ఆ కార్ ఆరమే ఉంది. ఈ గల్లీలకు అయితే పనికొస్తుంది ఖచ్చితంగా. దీని మీద రావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ గారికి సరిగ్గా బండి రాక ఈ బండి మీద వస్తున్నాం. అయినా నా బండి మీద కూర్చొనికి ఎంత కంఫర్ట్గా ఉండదు ఇద్దరికి, సో అందుకనేసి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉంది గాయస్ చూడండి. సూపర్ లగ్జరీ బస్, ఈ పెద్ద పెద్ద బండ్లు ఈ చిన్న చిన్న రోడ్ల మీద వస్తుంది బాధ అవుతుంది, ఎందుకు వస్తుందో తెలియదు. కింద దింపొచ్చు అయినా అటు దింపు కిందికి వీలు కాకపోతే ఎక్కలేనట్టు ఉంది లారీ, దొబ్బులో మా లారీని అవర్ చూడండి బస్. అయినా బాధ ఎవరికి రావద్దు, పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని మరి బండి డ్రైవ్ చేస్తుంది. అదే వెంటనే టైర్ పంచర్ అయినట్టు ఉందో మరి గాలి ఏదో తెలియదు, కానీ నేను పెట్రోల్ ట్యాంక్ మీద అయితే కూర్చుంటు అల్ ద బెస్ట్ చూసుకుంటూ అన్న ధర. బస్సులు ఆ బస్సులో మాత్రం మొత్తం సాములు ఉన్నారు, డబ్బులు డబ్బులు పిల్లి పిదే బాయ్ నమస్తే, ఏ బాయ్ నమస్తే. మనూరుకి అయితే వచ్చేసినాం, సో ఇగో రెండు రెండు ఆరు వంద కిలోమీటర్లు ఉంటుంది మనూరు ఎంట్రెన్స్, మనూరు ఎంట్రెన్స్. సో ఇదే గాయస్ మనూరు అయితే వచ్చేసినాం చూడండి. అమ్మో ఇదే మనూరు గేటు, ఒకసారి అంటే ఒకసారి ఈడ ఆపేశారు లాస్ట్ ఫైనల్గా నైట్ ఆఫ్టర్ 6 నుంచి పోనియరు, 6 కల్లా వస్తే వీళ్ళు ఇటు సైడే ఉండిపోవాలి. ఆఫ్టర్ 5:45, 6 తర్వాత మనందరూ దాటి పోలేదు గాయస్. సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు, ఇదే గాయస్ దీన్ని దాటి 6 అయితే దీన్ని దాటి ఎవరు పోలేరు చూడండి. ఏ ఇప్పుడే బంద్ చేశారు అంటే కారు వాళ్ళు, ఓకే బండ్ వాళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. సో కారులోకి ఇలా టోల్ గేట్ కొడతారు కాబట్టి టోల్ గేట్ తీసుకొని వెళ్ళిపోవాలి. చూడండి మీద పులులు, దీని అర్థం ఏంటంటే నిజంగా ఇక్కడ పులులు ఉంటాయని అర్థం. ఇక్కడ కూడా చూడండి బొమ్మ కూడా వేసారు, అంటే బ్యానర్ బ్యానర్ లాంటివి వేయడం జరిగింది. పులిది పులిన సింహమ్మా బాయ్, అది పులిన సింహమ్మా, పులి మొగ పులిన ఆడ పులిన తొందరగా అయితే వెళ్ళిపోతాం. ఇక హైలైట్ ఏంటిదంటే పోయిన ఇయర్ కూడా ఇదే టైంకి వచ్చినాం, ఎప్పుడైనా రిజల్ట్ వచ్చినామా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా. నేను హైలైట్ ఏం తెలుసా, నేను 6-7 సార్లు వచ్చినా కానీ ఒక్కసారి గుడి లోపల పోలే, అదంటే లోపల పూజకి పూజ చేస్తారు కదా ఆడికి ఒక్కసారి కూడా పోలే. ఎందుకు పోలేదంటే ఆడ పబ్లిక్ ఎక్కువ, రష్ ఎక్కువ, అందరు తక్కువ లాట ఎక్కువ పంచాయతీ, అందుకనేసి లోపల పోలే. ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ ఎట్లయినా పోదాంపా, పోవాలి ఈరోజు కాకపోతే రేపైనా పోయి వెళ్దాం, రేపు మార్నింగ్ ఉంటుంది దర్శనం అయిపోయినా పోవాలి. అదే 8 ఫస్ట్ దర్శనం చేసుకుందాం, దాని తర్వాతనే చూద్దాం. అంటే
నేను వచ్చిన ఒక 7-6 times వచ్చినా కానీ ఒక్కసారి కూడా దర్శనం చేసుకోలే. అంటే బయట నుంచి అదే బ్లాక్ గేట్ పెద్ద గేట్ ఉండదు, ఆడంగా ముక్కిన ఆడంగానే బయటకు వచ్చేసిన. సో ఈసారి అయితే ట్రై చేద్దాం, ట్రై చేయడం కాదు ఖచ్చితంగా పూర్తి చెప్పి అంటే ఏంటది పూజ చెప్పించుకోవాలి సార్ ఖచ్చితంగా, లోపల పోయి చూడాలి. బట్ ఒక విషయం ఏంటంటే అందులో ఫోన్స్ అలా ఉండదు, కెమెరా అలా ఉండదు, అసలు ఏది అలా ఉండదు. జస్ట్ ఉన్న బట్టలతో వెళ్ళిపోవాలి అంతే, ఉన్న బట్టలతో వెళ్ళిపోవాలి. కెమెరాలు అనుకుంటా ఏది ఉండదు, ఏది అలా ఉండదు. సో ఈ రోడ్డు కూడా ఏ విధంగా ఉందో సడన్గా ముందర నుంచి ఏమైనా వస్తే ఇబ్బంది. సో అందుకని ఆరం కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మీద చూడండి ఏ విధంగా ఉందో, ఏం కనిపిస్తుంది ఇక్కడ. అమ్మ మొత్తం గ్రాస్ ఉంది రోడ్ అయితే గారిపోతాయి గాయస్. బైక్ చూస్తుంది అదుడు, బైక్ చూస్తుంది అదుడు. చూడండి గాయస్ లొకేషన్ ఏ విధంగా ఉందో. చూ సడన్గా కారులకు ఏం ఫరక పడదు, బండ్లకి ఇబ్బంది. అసలు సిగ్నల్ వస్తలేదా? అమ్మో చూడండి, ఓర్రీ అమ్మ కోతులు చూడరు, కోతులు చూడు కనిపిస్తున్నాయి లేవు మావా మీద డిస్టర్బ్ చేయకురా, వద్దు బాయ్ నా గుర్త పడుతుంది మీ తలకాయ మీద పడుతుంది ఏం లేదు అది ఎట్లా రాదు అబ్బాయ్ చలో ఆరే నై అదో చలో బాయ్ కట్టబడే ఎక్కడ కలిసి వాళ్ళు ఏడ కలిసిరు అంటే దిండి కాడ కలిసిర్రు, దిండి కాదు ఏడ కలిసిరు వాళ్ళు దిండి అవతల కలిసిర్రు అంటే వెళ్ళండా 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 దగ్గర కలిసిర్రు. సీసన మాకంటే ముందు వచ్చి ఫోటోలు తీసుకుని చూడరు అయితే ఇక పోయి చేసేది ఏం లేదనుకుంటారో మరి ఏందో. సో ఇది ఎప్పుడు చూసినా సరే ఈ ఏరియా అనేది పెద్దగా గ్రీనరీగా ఉండదు, అది ఎందుకో నాకు కూడా అర్థం కాదు. ఇక మళ్ళీ ఎవరైనా వచ్చి మొత్తం కాల్చేస్తారు అర్థమని అర్థం కాదు, కానీ ఎప్పుడు చూసినా నల్లగానే ఉంటుంది, చెట్ల మీద సరిగా ఆకులు ఉండవు. ఎప్పుడు చూసినా ఇట్లే ఉంటుంది, నేను 7-6 times వచ్చిన అయినా ఇట్లే ఉంది ఇది. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో అయితే నాకైతే తెలియదు. వాటర్ ప్రాబ్లం మరి ఇప్పుడు వేరే అడవిలలో ఎవరు వాటర్ వస్తారు చెప్పు, అది గ్రీన్ ఉంటుంది, అది ఎట్లా గ్రీన్ ఉంటుంది బ్లాక్ అయితే చెప్పు. ఎవరైనా తాగిస్తున్నారా అనుకుంటున్నాను నేనైతే చూడు బ్లాక్ ఉంటుందా. అవు మరి పాము బుట్టలు లేకుంటాయి, మరి అడవి ఉన్నప్పుడు పాము బుట్టలు ఉంటాయి, పులి కూడా ఉంటాయో కోతి రోడ్డు ఈ బనానా చెప్తున్నా. ఈ రోడ్ని కొంచెం వెడల్పుగా ఇట్లా జరిపి ఉంటే బాగుండేది అనుకుంటున్నా, ఎందుకంటే చిన్నగా ఉంది రోడ్డు, కొంచెం పెద్దగా చేసి ఉంటే అని నేను అనుకుంటున్నా. సో ఒకసారి పోలీసులు పట్టుకున్నారని చెప్పినా కదా, అది ఇదే ఏరియా. సో మేము ఇట్లా శిక్షణం అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఫిష్ కూడా ఫ్రై చేయించుకున్నాం, ఇంకా తినలేదు ఇట్లా. అంటే వాళ్ళు ఆల్రెడీ బోర్డు పెట్టిర్రు, అయినా మేము ఎలక్ట్రిసిటీ క్రాస్ అయ్యి ఇట్లా లోపలికి పోయి ఇక అట్లా తినేసి వద్దాం అనుకున్నాం, కానీ తినడానికి కూర్చున్నాం. ఇక అదే టైంకి పోలీసు వాళ్ళు వచ్చారు, అదే వాళ్ళ బండి ఉంటుంది కదా ఆ బండి తీసుకొచ్చి ఇక ఫైర్ చేస్తాం అది అన్నారు. సో అదేమి కాకుండా ఇక వాళ్ళు వచ్చిందో ఇక బొక్క పడినట్టే ఒక 2000 తీసుకున్నారు, ఇక సైలెంట్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ కాలంలో పోలీసులు కూడా అంత జంగ్ జంగ్ ఇక లంచం ఇస్తే చాలు దేన్నైనా మాఫీ అవుతుంది, అదేదో ఫ్రీగా చేస్తే అయిపోతుంది. ఏ ఊకురు అయ్యను వాటిని గెలుపుతుంద్రా కోతిరా, ఒకసారి ఆ కోతి వల్ల నా కాలం వెనికింది తెలుసా. హైలైట్ ఏంటంటే ఒక టెంపుల్ పోయినాం, ఆ టెంపుల్ నుంచి బయటకు వస్తున్నా, బయటకు వచ్చే టైంకి సెల్ ఫోన్ మీద నుంచి నేను కింద ఉన్నా, సడన్గా మెట్ల మీదకి వెళ్ళి కింద ఉరికినా, ఇక ఉరికే టైంకి నా కాలు ఇట్లా పెడికింది. కథం ఒక వారం చుక్కలు చూసినాక ఆ కాళ్ళతో ఇంజక్షన్ కొట్టించిన ఇక ఉరుకుంట పెట్ట పోయినా మామూలు కథ కథ కాలే. అప్పటి నుంచి ఆ పోతీలు అంటే కొద్దిగా భయం, కొద్ది కాదు మస్తు భయం, ఆ విధంగా భయం. ఇక్కడ చూస్తున్నారంటే జింకలు ఉంటాయంట, చూడండి మనకు ఒక జింక కనిపించదు ఏం కనిపించదు, కానీ ఏదో వాళ్ళు ఫార్మాలిటీ కోసం పెడతారు చెప్పలేం. అడవి కదా నల్లమల్ల ఫారెస్టే ఇది మొత్తం, ఎంత పెద్దగా ఉంటుందంటే మామూలు పెద్దగా ఉండదు, దీనికి ఏమైనా రేట్లు కట్టుకుంటుంది అంటే మస్తు పెద్దగా ఉంటుంది నల్లమల్ల ఫారెస్ట్. అన్ని జంతువులు ఉంటాయి కాబట్టి అట్లా పెట్టిరాళ్ళు. ఈ బ్రేక్ కట్టలు ఎందుకు పెట్టారు, బ్రేక్ కట్టల ముందర ఈ వైట్వి ఎందుకు పెట్టారు అర్థమైతే లేదు, అర్థడానికి
జింక కనిపించదు రా ఫోటో, వీడియో కనిపించదు, వీడియో కనిపించదు. ఈ జూమ్ కూడా జూమ్ చేద్దామంటే ఇప్పుడు ఫోన్లో తీయొచ్చు కదా. ఇప్పుడు దీంట్లో కవర్ కాదు, ఇప్పుడు మొత్తం కెమెరాలు ఎట్లుంటుంది అంటే గోప్రోలా మొత్తం వెడల్పు కవర్ అవుతుంది దూరం. కోతులు కొట్టు పోయినోడు సరిగా ఓక కోతులని నమస్తే రాయ్ 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 నమస్తే రాయ్ నమస్తే పెడతాం. ఏమంటావు భాయ్? ఇంకా కూడా కనిపించింది కానీ నిజంగానే వెళ్ళి కాదు అబద్ధమే కాదు కాబట్టి ఇంకా వెళ్ళు. ఈ బ్రేక్ కట్టర్లోకి వచ్చిన బాధ దీని అమ్మాయి ఎక్కడ బ్రేక్ కట్టర్లో ఏందో. ఇప్పుడిప్పుడే పెట్టినట్టున్నారు, అప్పట్లో లేకుండా నేను వచ్చినప్పుడు. నేను వచ్చి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది, మళ్ళీ సంవత్సరానికి అయితే వచ్చేసిన. వీడో వీడో జూమ్ జూమ్ కమాన్ కమాన్ వైఫాయ్ పోవా సరిగా దిరా సగం ఎందుకు ఇస్తాం సరిగా ఇది అట్లా పట్టుకో అవి తీసేదో. ఇటు రాదురా ఇటు రావవి ఇటు వస్తాయి నీకు. సో చూడండి గైస్, మాకైతే జింకలు కనిపించడం జరిగింది. కనిపిస్తుందో కనిపిస్తుందో కెమెరాలో అయితే ఫోన్లో అయితే తీస్తున్నాం. సో ఇది మావాడైతే ఫోన్లో తీస్తుండు. సో బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తున్నాయి చాలా అవయం. ఒక చూస్తుంది తలకాయ లేపింది కనిపిస్తుంది జింకనే. బాయ్ 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 చలో. అనిల్ భాయ్ ఎప్పుడైనా జింకలు చూసినావా? నిజంగా నేను అప్పుడెప్పుడో చూసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంత క్లారిటీగా చూడమంటే ఇదే. అంటే బండ్ల మీద పోతుంటే ఇట్లా చూసుకొని వెళ్ళిపోయినా కానీ ఇంత క్లారిటీగా చూడడం అయితే ఇది ఫస్ట్ టైం. సో ఎట్లున్నాయి మరి జింకలు? సో సాములు అయితే పోతుర్రు చాలా బాగున్నాయి. సేమ్ ఎట్లున్నాయి అవి మన మేకలు ఉంటాయా? ఆ తీరుగానే ఉన్నాయి కానీ జింకలు జింకలే మేకలు మేకలే అని అడవి కొడుకులు అన్నీ తినేస్తారు ఇక తినేటోళ్ళు అట్లుంటుంది. సో సాములు అయితే పోతున్నారు మరి హైదరాబాద్ గడిపి ఆగే పాట వచ్చా బాక్స్ మాక్స్ చాలు అవి చాలు కదా స్పీకర్ యూట్యూబ్ సో మన ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు గాయస్, వాళ్ళ ఫోన్లో కొట్టేద్దాం. సో కొద్దిగా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇక వాళ్ళ గురించి పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఎక్కడ కలిసిరంటే వెళ్ళండ కలిసిర్రు, వెళ్ళండ నుంచి ఇప్పుడు దగ్గర 100 కిలోమీటర్లు కలిసి వచ్చినాం. అంటే వాళ్ళు ముందలా మేము వెనకలా, మేము ముందల వాళ్ళ వెనకలా అట్లా వచ్చినాం. సో ఇప్పుడు వాళ్ళ బండి ముగ్గురునే మామూలుగా పోతలేరు, వాళ్ళు రైడర్ లాంటి ఫీల్ అవుతారు మరి ఎట్లా అర్థమవుతలేదు. సో వాళ్ళు మామూలు ఫీల్డ్లో పోతలేరు, ఏడ ఆగుతూనే ఆగుతలేరు వాళ్ళు. నేను చేసిన ఒక రన్నింగ్ లాగంగానే వచ్చేసి వాళ్ళు వాళ్ళ బండి 26 మీద ఉందావు, 26 మీద ఉందావు, వాళ్ళ ముగ్గురు 80 మీద పోతారు ఇక్కడ ఒక బండగా. సో ఒక ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించినాం కాదు. ఫుల్ ట్యాంక్ ఎంత? 600 500 550 ఒక ఫుల్ ట్యాంక్ అంటే మళ్ళీ ఇవో ఒకసారి అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ ఏమన్నా కనిపిస్తే మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలి, లేకపోతే కష్టం ఇబ్బంది కూడా. సో ఇక్కడ ఒకటి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. సో మరి చూద్దాం, ఒకవేళ ఉంటే కొట్టించుకుందాం, లేకపోతే ఏముంది ఈగల పెట్ట దోమల పెట్ట అని రెండు ఉంటాయి, ఆడ దొరుకుతుంది కష్టంగా. ఇంకా బాటిల్ బాటిల్స్ పెట్టిరంటే లేవు అని అర్థం. సో ముందర కొద్ది చూద్దాం, ఒకవేళ ఉంటే సెట్టు లేకపోతే సెటిల్మెంటే. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయరు ఎప్పుడు.
తెలిసిన వాళ్ళు అసలు వీడియో కాదారా ఏం ఆనలేరు. తెలియని వాళ్ళే చూస్తారు, తెలియని వాళ్ళే సపోర్ట్ చేస్తారు, తెలియని వాళ్ళే పైకి తీసుకొస్తారు. ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకు కుళ్ళెక్కుంటుంది, అవునా కదా? తెలిసిన వాళ్ళకు కుళ్ళెక్కుంటుంది వీడు ఏడ బాగుపడతాడు అని. లైక్ మా ఫ్రెండ్స్ అంతే, దొంగ నా కొడుకులు, సత్తా కానీ కొడుకులు సపోర్ట్ చేయరు రా అంటే చేయరు. ఒక వీడియో దిద్దాం రారా అంటే రాదు, రారు. అలా ఏం చేయాలర్థం కాదు. చూస్తా మనకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఎవరికి ఎవరికి లెక్కలు చెప్పాలో అన్ని లెక్కలు చెప్తా. ఆపుతురావుతురాలు అక్కడ గ్రామంలో ఒక రోజు కార్లు ఆపుతున్న ఇంటిగా పోవాలి స్ట్రీట్గా. సో శ్రీశైలం రహదారి ఇది, దీన్ని ఎట్లా కనబెట్టుర్రు, ఈ విధంగా ఎట్లా తీసుర్రు తెలియదు, కానీ ఈ విధంగా అయితే చేయడం జరిగింది గాయస్. అండ్ రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి చూడండి, ఎందుకంటే నైట్ టైం చీకట్లా కనిపించవు, కనిపించద్దని. అంటే నైట్ టైం ఇప్పుడు బైక్స్ లైక్ నాకు తెలియదు సరిగ్గా తిరుగుతలేదు. అంటే మనం నైట్ టైం వస్తాం కదా, సో ఇక్కడ డివైడర్లు ఉన్నాయని ఇక్కడ కనిపించేటట్టు ఇవి లైట్స్ అయితే పెట్టడం జరిగింది, చిన్న చిన్న లైట్లు. అండ్ ఈ యెల్లో కలర్లో యారో మార్క్స్, యారో మార్కులు అవన్నీ రోడ్ ఇట్లున్నాయి అట్లున్నాయని చెప్పనికనే. చూడండి గాయస్ ఇప్పుడు గడ్డ ఎత్తున్నాం మనం, మొత్తం ఇప్పుడు కనిపిస్తుంది అసలే నా లొకేషన్ అంటే మామూలుగా ఉండదు, చూస్తే షాక్ అయిపోవాలి మీరు. కావాలి కనిపిస్తుంది అనిపించదు కానీ ఇప్పుడు సైడ్ ఒక స్లో యారే కనిపిస్తుంది మనకు. పెట్రోల్ కూడా అయిపోయి వచ్చింది, ఇంకా ఏమవుతుందో తెలియదు. పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ కలుస్తలేదు మాకైతే, దగ్గర దగ్గర పెట్టినాం 36. పోగలదా, పోతుందా, ఇందుంది మొత్తం రెడ్ మార్క్ కిందకి వచ్చేసిందిరా, మొత్తం రెడ్ మార్క్ వచ్చేసింది. పోతే ఓని సార్ లేకపోతే దొప్పను ఓడమే ఉంటుంది, లాస్ట్ ఉంటే ఉండండి రా. ఒకవేళ అంటున్నా అయిపోతే దొప్పను ఓడమే. టెంపుల్, టెంపుల్ ఓడి అది అటు సైడ్ టెంపుల్, ఇది డ్యామ్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకి, ఇక్కడ బండి ఆపేవతలు చూస్తే నీళ్ళు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక యూటర్న్ అట్లా పోవాలి, మళ్ళీ యూటర్న్ రెండు తీసుకోవాలి, మళ్ళీ యూటర్న్ అట్లా వస్తే కనిపిస్తుంది. సో మా పరిస్థితి దారుణం అయిపోయింది, పెట్రోల్ బాటిల్ కూడా కొనుక్కున్నాం. అట్లా ఉంటుంది పరిస్థితి పంచాయతీ. ఫైనల్గా మనం వచ్చేసినాం, లిఫ్ట్ బాయ్ అది, లిఫ్ట్ చూడు, లిఫ్ట్ అది కిందికి పోతాం మళ్ళీ మీ దగ్గర. అంటే డైరెక్ట్ ఆడాను, కరెంట్ ఉంటుంది, కరెంట్ రిపేర్కి అట్లా అవుతుంది అది. లేకపోతే కూడా మాకు టెన్షన్ లేదు, 2 లీటర్ల పెట్రోల్ అయితే తీసుకున్నాం. సో ఇదే గాయస్ డ్యామ్, డ్యామ్ ఇదే చూడండి. ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు. ఎట్లా పోతారు బాయ్ వాళ్ళు, బాయ్ వాళ్ళు ఎట్లా పోతారు, వీళ్ళు ఎట్లా పోతారు? ఇగో ఇటు ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు ఎట్టంగా పోతారు అంటున్నా. ఎట్లా ఎట్లకెళ్ళి పోతారు, ఇట్లకెళ్ళి పోతా అది ముందరికి వెళ్ళిన ముందరు ఊరే ఉంది కదా ఒకటి, ఏదో ఇదే. ఇగో ఇది వచ్చేసింది, ఏది ఇది, ఏ ఊరు ఇది, ఏ ఊరు పేరు వస్తలేదు. ఈగల పేటనా, ఈగల పెంట అంట ఇది, ఈగల పేట కాదు ఇంకల పెంట, ఈగల పెంట, ఇంకా పెంటల పెంట.
సో గాయ్స్ చూడండి, డ్యామ్కి అయితే వచ్చేసినా ఒక గేట్ కూడా తెరవలేదు. శ్రీశైలం డ్యామ్ ఫైనల్లీ ఐ విల్ రీచ్ శ్రీశైలం డ్యామ్ గాయ్స్. చూడండి ఇదే శ్రీశైలం డ్యామ్. సో గేట్స్ అనేవి ఒక్కటి కూడా ఓపెన్ లేవు. ఇప్పుడు మన కోసం సపరేట్గా ఏమి ఓపెన్ చేయరు ఎవరు, కానీ చూడండి ఇప్పటికైతే ఈ విధంగా డ్యామ్ దగ్గర నుంచి చూడండి ఒకసారి, అండ్ క్లోజ్ అయితే చేద్దాం. సో ఇడైనా మనం ఆగి ఒకసారి ఆగుదామా బయట రే, పోదామా ఏడుకోతావు రా, పోదాం పోదాం అని ఒకటే అంటున్నావు, ఆగి పోదామా ఇడ ఒక రెండు నిమిషాలు. చచ్చిపోతున్నావు రా, నువ్వు రెండు నిమిషాలు ఆపనీకి కూడా. ఫైనల్గా శ్రీశైలం అయితే రీచ్ అయినాం గాయ్స్. నేను మా ఫ్రెండ్ యాక్టివా మీద అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం. ఇప్పుడు డ్యామ్ దగ్గర ఉన్నాం. సో ఈ డ్యామ్ నుంచి గుడి పోతాం. సో ఇక్కడ వరకు ఒక పార్ట్ 1 వీడియో అయితే చేసేసిన గాయస్. ఇప్పుడు నెక్స్ట్ డ్యామ్ది ఇంకా డైరెక్ట్ టెంపుల్ కాడికి ఇంకా లోపల మొత్తం పార్ట్ 2 అయితే వివరించబోతున్నా. సో ఇప్పటికైతే పార్ట్ 1 ఇది. సో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి గాయస్, ఖచ్చితంగా మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటా గాయస్. సో ఇది గాయస్ శ్రీశైలం డ్యామ్ ఇట్లుంటుంది. సో పార్ట్ 2 లో ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం గాయస్. ఎవరికైనా తెలవకపోతే తెలుసుకోండి గాయస్, తప్పు లేదు తెలుసుకుంటే. థ్యాంక్ యూ.